వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పనారెడ్డి ఇటీవల కాలంలో ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా గమనించింటారు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరిగిందని చెప్పి. మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి చాలా చులకనగా మాట్లాడము, మాట్లాడిన తర్వాత మేము మాట్లాడలేదండము, ఆ పక్క నుంచి ఊరికే రన్నింగ్ కామెంటరీ లాగా మాట్లాడిన విషయాలందరూ కూడా గమనించారు. అంటే భువనేశ్వర్ గారు ఎవరో కాదు, సాక్షాత్ ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఒక మహిళగా నాకు ఆ మాట అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే చులకంగా చూస్తున్న పాటు ముందు రోజే ఎంపవర్మెంట్, విమెన్ మహిళా ఎంపవర్మెంట్ అని మాట్లాడడం, మహిళలకు మేము ఇంత ఉద్ధరించాము ఇంత చేశామని చెప్తూ ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరము. ప్రజలు గమనిస్తున్నారు, మహిళలు ప్రత్యేకించి మీరు కూడా గమనించాలా. మనం అందరం కూడా చూస్తున్నాం, మహిళలు కనీసం రాజకీయాల్లో ఉన్నా ఎక్కడన్నా వర్క్ ప్లేస్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే, అది వాస్తవం కూడా. ఎందుకంటే మహిళలు ముందుకు వస్తుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి, కానీ అన్ని రంగాలలో రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కూడా ఆర్థికంగా అందరి కూడా మేము ముందుకొచ్చి చేస్తుంటే ఒక బాధాకరం, ఒక విధంగా చిన్న చూపు చూస్తున్నారు కూడా, చూస్తారు కూడా. అయినా కూడా మేము ధైర్యంగా ముందుకెళ్ళి ఎవరిని పట్టించుకోకుండా చేస్తూ వచ్చినాం. కానీ సమావేశాల్లో ఏదైనా ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో రైతుల పరంగా కానీ అన్ని విధాలు అవన్నీ పోగొట్టి కేవలం క్యారెక్టరైజేషన్ చేస్తే అది కానీ కొంత బాధాకరమైన విషయంతో అందరూ కూడా వెనక్కి తగ్గి ఇంకొక మాట మాట్లాడలేరనే విషయం బట్టి అలా చేశారేమో, ఒక సబ్జెక్టు డైవర్ట్ చేయాలని చెప్పి చేశారేమో అని అనిపిస్తుంది. ఈరోజు భువనేశ్వర్ గారు చాలా హుందాతనంగా ఆయన చెప్పింది, విలువలతో కూడిన మనకి సమాజం కావాలా, మీరు నాకు జరిగిన అవమానం ఎవరు కూడా జరగకూడదని ఆమె చెప్పడం నిజంగా ఒక పక్క బాధ అనిపించినప్పటికీ, నిజంగా కూడా ఒక మాజీ సీఎం భారీగా ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా ఆమెని మేము పెద్దగా ఎక్కువగా రాజకీయాల్లో తను వచ్చింది లేదు, రాజకీయాల్లో మాట్లాడింది లేదు. ఏదైనా కూడా ఆయన తన భర్తకి ఒక సీఎంగా ఉన్నప్పటికీ ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన నాకు సహచరిణిగా బాగా నాకు ఇదిగా ఉండింది, హెల్పింగ్ నేచర్ తప్పిస్తే వేరే విధంగా లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా మాకు ధైర్యం చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు, మేము ఏదన్నా పోయి చెప్పినప్పుడు కూడా మాకు ఇట్లా ఇబ్బంది ఉందన్నప్పుడు కూడా బాగా ధైర్యం చెప్పేవాడు. అట్లాంటప్పుడు ఆయన కాళ్ళ నీళ్ళు పెట్టుకుంటే ఎంత బాధపడి ఉంటే అలా విధంగా చేసింటారని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ముఖ్యంగా స్త్రీలు మహిళలు ఒక సానుభూతి కన్నా ఒక ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, మనము భవిష్యత్తు తరానికి ఏ విధంగా ఒక సంకేతం ఎలాగ పంపిస్తున్నామనేది కూడా గమనించాలా. ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా జరగడం చాలా బాధ.